ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దినమున ఇంటి కావలివారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది ఎగుట చేత పని చాలించుకొందురు, కిటికీలలో గుండె చూచువారు కానలేకయుందురు, తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును, సంగీతమును చేయు స్త్రీలు నాదము చేయు వారందరును నిశ్శబ్దముగా ఉంచబడుదురు, ఎత్తుచోటులకు భయపడుదురు, మార్గములయందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పూయును, మిడుత బరువుగా ఉండును, బుడ్డబుడుసరకాయ పగులును, ఏలేనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు, వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు, వెండిత్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, ధారయుద్ధ కుండ పగిలిపోవును, బావియుద్ధ చక్రము పడిపోవును, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, సమస్తము వ్యర్థము. ప్రసంగి జ్ఞాని అయ్యుండెను, అతడు జనులకు జ్ఞానము బోధించెను, అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావముతో వ్రాయటకు పూనుకొనెను, జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను, చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి, అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము, పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు, విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే, దేవునియందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవకోటికి ఇది ఏ విధి? గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయినప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును.